ఎక్కడికన్నా అంటే వీళ్ళకి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. టకటక అందరూ అందరు పనులు చేస్తారు. సీజన్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఇట్లా ఫ్లవర్స్ వస్తుంటాయి. ఎక్కడ పోతున్నాం? పార్క్ కి వెళ్తున్నామా? ఎంత పొడుకుందో బిల్డింగ్. ఆ పై దాకా కార్లే ఉన్నాయి ప్రతి ఫ్లోర్ లో. చర్చ్ బెల్ కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారా అబ్బా? ఈమె చూడండి ఎంత బాగా రిలాక్స్ అవుతుందో. ఈమెకి ఏం దిగులు లేదు. చక్రోస్ నాచస్ లోకి డిప్ ఓమెజ్. స్పైడర్మ్యాన్ బెలూన్ కావాలి అని జోయల్ అడిగితే వాళ్ళ అన్నయ్య ఇప్పిస్తానని తీసుకుని వెళ్ళాడు. కాకపోతే వాళ్ళకం ఎలా ఉందంటే బాల్ మొయలేని స్పైడర్మ్యాన్ అంట ఎగిరెగిరి బాస్కెట్ బాల్ ఆడాడంట. అట్లుంది చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము బెర్లిన్లో షార్లటన్బర్గ్ అనే ప్లేస్లో ఒకటి పిల్లల కోసము జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాము. అదేనండి, కిండర్ ఫెస్ట్ జరుగుతోంది, అక్కడికి వెళ్తున్నాము. పిల్లలకేమో కానీ నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇట్లా ఫ్లవర్స్ వస్తుంటాయి. మన నా షూజా? థ్యాంక్ యూ. నేను కూడా ఎక్కేసాను ఇంకిప్పుడు. హలో బేబీ, ఎక్కడ పోతున్నాం? పార్క్ కి వెళ్తున్నామా? దూరం ఉంది పార్క్. పదండి మరి తొందరగా వెళ్దాం అందరం. డడ్డని తొందర చేయమను. ఇక్కడ నుంచి ఎంతసేపు పండు? 30 మినిట్స్ వే. ఇప్పుడు వెళ్ళిపోతాం. ఎక్సైటెడ్? నువ్వు కూడా జోనా? జోయల్? ఓకే ఓకే. ఏంటి జోయా? బ్యూటిఫుల్ డే. స్టార్ట్ అయ్యాము, బయలుదేరాము, వెళ్తున్నాము. ఇంకా అటు ఇటు అటు ఇటు వరుసగా కార్లు ఉంటాయి. కార్ పార్కింగ్ హైర్ చేసుకున్న వాళ్ళకి ఇంకా రోడ్డే గతి. ఎక్కడ పడితే అక్కడ కార్లు పార్క్ చేసుకుంటారు. చూడండి మొత్తం కార్లే ఉన్నాయి. అదిగో చూసారా, అక్కడ స్ట్రాబెర్రీస్ది స్టార్ట్ అయిపోయింది సీజను. మొక్కలు మటుకు స్ప్రింగ్ సీజన్లో పిచ్చి సేలు. ఇది మన సూపర్ మార్కెట్ ఎడికా. ఇది ఏమన్నా కానీ ట్రాఫిక్ రూల్స్ మటుకు చాలా బాగా పాటిస్తారు జనాలు. ఇది ట్రామ్ రోడ్డు మధ్యలో వల్ల నడుస్తూ ఉంటాయి. నాకు ట్రామ్ ఎక్కటం అంటే నాకు చాలా ఇష్టము. కాకుండా అక్కడికి ఇంకా 2 ఫ్యామిలీస్ వస్తున్నారు మా ఫ్రెండ్స్. కిడ్స్ ఫెస్టివల్ ఉంది అక్కడ, చాలా బాగుంటుంది. చాలా మంచి యాక్టివిటీస్ ఉంటాయి, చాలా మంచి రైడ్స్, పిల్లలకి చాలా ఫన్ టైం ఉంటుంది. ఇక అందుకనే మేము పోతున్నాం. చూడాలా ఎట్లుంటుందో. ఎంత క్యూట్గా ఉందా అది. లెఫ్ట్ అంటే తీసుకోండి కారు, జోయల్ చెప్తున్నాడు. ఇది చూసారా, ఈ పొడుగ్గు పెట్టిన బిల్డింగ్ ఇది నిండా కార్లే ఉన్నాయి. ఇప్పుడంటే ఒకటి ఎంత పొడుక్కుందో బిల్డింగ్. ఆ పై దాకా కార్లే ఉన్నాయి ప్రతి ఫ్లోర్లో కార్లే ఉన్నాయి. ఇంకా హైవే ఎక్కేసాం. ఇప్పుడు హైవే మీద ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. పిట్టలు కూడా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు స్ప్రింగ్ కాబట్టి. లేకపోతే ఈ చలికి అన్ని పాపం ఎక్కడ పోయి దాక్కుంటాయో. అంత గ్రీనరీయో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది ఎన్నో రోజుల తర్వాత కనిపిస్తుంది కదా, మనకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇట్లా. వింటర్లో అస్సలు ఏమీ ఉండదు మనకి. ఎంత బాగుంటుందో ఈ టనల్. జోయల్స్ ఫేవరెట్ టనల్ కదా జోయల్? నీ ఫేవరెటా జోయల్? ఎంత బాగుంటుంది అంటే అసలు ఈ కార్లు అన్నీ పోతూ ఉంటాయి. ఆ కలర్ఫుల్ లైటింగ్స్కి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వచ్చేసాము, దిగేసి సర్దుకుంటున్నాము. ప్రేమ జోయల్ ఏం చేస్తున్నావు? జోయల్ ఎక్కడికి వెళ్తున్నావు మనం? నీకు తెలుసా? పార్టీకి వెళ్దామా?
ఓకే జోన నువ్వు దిగేసాము వెళ్తున్నాము జోన చర్చ్ బెల్ కొడుతున్నారా ఎందుకు కొడుతున్నారబ్బా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అటు అటు ఎంట్రన్స్ ఉందన్నమాట అక్కడికి వెళ్తున్నాము మనం జోయల్ నీకు తెలుసా కొంచెం ఎండ స్టార్ట్ అయింది కదా జోన ఇవాళ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది లేకపోతే ఇగో చూడండి ఎక్కడికి వెళ్ళినా జాకెట్లు సమ్మర్ అనే అంటారు కానీ జాకెట్లు వేసుకోలేక వస్తున్నాము ఎండ ఉండగా కానీ చలి మటుకు అట్లానే ఉంది జంప్ జంప్ కదా జోయ బాగుంది ఇవాళ చాలా చాలా బెటర్ కొంచెం మీద ఇవాళ కొంచెం బెటర్ ఎండ వస్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి వస్తా ఎగురుతారు వాళ్ళు కూడా లేదంటే ఈ జాకెట్లు వేసుకొని ఆడుకోవాలి ఇప్పుడు లోపల కూడా చూద్దాం ఎండ వచ్చేసాం దగ్గరికి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే లోపలికి వెళ్ళి చూడాలి బాగా ఇవన్నీ బాగా అనిపిస్తున్నాయి పిల్లలకి ఇప్పుడు మనం వచ్చింది రాజుల కోట అనమాట కోట ముందు ఒక పెద్ద గార్డెన్ ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా సెటప్ అంతా అక్కడ వేశారు మేమే తొందరగా వచ్చేసాం అనుకుంటే చూసారా ఎంతమంది జనం ఉన్నారో అమ్మో చాలా చాలా మంది ఉన్నారు కానీ పిల్లలకి మటుకు ఇట్లుంటేనే ఎంజాయ్ చేస్తారు కదా మేము కూడా ఫుల్ హ్యాపీ ముందు జోయల్కి ఆకలి అన్నాడు అందుకని రాగానే మేము ఫుడ్ స్టాల్ కోసం వెతుకుతా ఉన్నాము ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇక్కడ ఫస్ట్ వాడికి ఏదైనా ఇప్పించేద్దాము అన్నీ ఉన్నాయి ఇక్కడ వీడియో గేమ్స్ కూడా పెట్టారు పిల్లలకి క్రిస్మస్ టైంలో ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ పెడతారు అది కూడా చాలా పెద్దది చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా ఈమె చూడండి ఎంత బాగా రిలాక్స్ అవుతుందో ఈమెకి ఏం దిగులు లేదు చక్కగా హ్యాపీగా ఎండ ఉంటుంది అనుకొని రిలాక్స్ అవుతుంది ఎండ మటుకు అస్సలు లేదు ఇవన్నీ స్టాల్స్ ఏ స్టాల్లో మనకి ఏదన్నా కావాలంటే టికెట్ తీసుకోవాలి అదర్వైజ్ అన్నీ లోపలికి ఎంట్రన్స్ అయితే ఫ్రీనే ఉంది హాట్ డాగ్ నాచోస్ నాచోస్లోకి డిప్ హోమేజ్ మేము కబుర్లు చెప్పుకుంటూ తింటా ఉండేలోపు మా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు రావటం స్టార్ట్ అయిపోయింది జోయల్ ఎక్కడికి వెళ్తున్నాం జోయల్ మనకి ఫస్ట్ ఎగ్జిబిషన్ అనగానే బెలూన్సును పీచి మిఠాయి గుర్తొస్తుంది కదా అక్కడ చూడండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో చాలా బెలూన్స్ ఉన్నాయి స్పైడర్ మ్యాన్ బెలూన్ కావాలి అని జోయల్ అడిగితే వాళ్ళ అన్నయ్య ఇప్పిస్తానని తీసుకొని వెళ్ళాడు కాకపోతే అక్కడ స్పైడర్ మ్యాన్ బెలూన్ లేకుండింది అయితే ఒక్క బెలూన్ వచ్చేసి 10 యూరోస్ అనమాట అంటే దాదాపుగా 900 రూపాయలు అనమాట ఇది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంత క్యూట్ గా ఉంది చూడండి జోయల్ చూడండి మంచి కార్లు ఎక్కి ఇక్కడ ప్లే ఏరియా ఉంది పిల్లలందరూ ఇక్కడ కార్స్ అవన్నీ చూస్తూ ఉన్నారు జోయల్ ఎక్కేసి ఒక బ్లూ కలర్ కార్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు అక్కడ ఫుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అక్కడ దాని తగ్గట్టు దాని చుట్టూ తట్టు తిరిగి అట్లా తిరిగి ఇటు రావాలి వీళ్ళంతా ఇదంతా తిరగచ్చు ఇక్కడ కూర్చోడానికి మనకి ఇట్లా ఇట్లా గట్టులాగా ప్లేస్ ఇచ్చారు ట్రక్ తీసుకున్నాడు ట్రక్ వెనకాల మళ్ళీ ఇంకో క్యారేజ్ కూడా ఉంది అది తోలుకుంటే వెళ్ళిపోతున్నాడు బాగా చేస్తున్నాడు వాడు కూడా ఇదేమో ఎక్స్కవేటర్ జోయల్కు సేపు ఎక్స్కవేటర్ ఆడుకొని ఇప్పుడే కార్ మీద షిఫ్ట్ అయ్యాడు కూడా ఫేస్ తీసుకుంటున్నాడు పెయింటింగ్ ఒక గంట లైన్లో వెయిట్ చేసిన తర్వాత జోయల్ టర్న్ వచ్చింది జోయల్ ఏం గీంచుకుంటానన్న ముఖానికి అంటే సేమ్ అండి అవును స్పైడర్ మ్యాన్ వీడికి స్పైడర్ మ్యాన్ అంటే మస్త్ ఇష్టము స్పైడర్ మ్యాన్ క్రేజ్ వాడికి ఇంట్లో కూడా మా అందరిని సావుగొట్టేస్తాడు స్పైడర్ మ్యాన్ నేను స్పైడర్ మ్యాన్ అని చెప్పి వాళ్ళ డడ్డాని అయితే ఈపి సాపు చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో అదే చక్కగా ఆడపిల్ల అనుకోండి ఏ పువ్వో బటర్ఫ్లైయో ప్రిన్సెస్సో గీయించుకునేది ఈ మగపిల్లలతో ఏం చేస్తానని చెప్పండి ఇది తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు సరే సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి స్పైడర్ మ్యాన్ అనేసరికి చూసారా ఎంత బాగా రాముడు మంచి బాలుడు అన్నట్టు కూర్చున్నాడు కానీ వాడు అస్సలు మంచి బాలుడు కానే కాదు చాలా పెద్ద కోతి అటు ఇటు చేసి కింద మీద పడి మన రంగులక్క ఏదో ఒకటి గీసి పడేసింది మన స్పైడర్ మ్యాన్ రెడీ అయిపోయాడు ఇంకా చూడండి
ఇంకా స్పైడర్ మ్యాన్ గీయించుకున్నాడు. అందరినీ స్పైడర్ మ్యాన్ నేనే స్పైడర్ మ్యాన్ అని సాగొట్టాడు. ఆ బాస్కెట్ బాల్ అంటే వాడు అంత ఎత్తులోకి వేస్తాడంట. ఇలా అయితే అవదని ఈయనకు అర్థమైపోయి చూసారా జోయల్ని ఎత్తి మరీ బాల్ వేయించేశాడు ఫటక్మని. అసలు వాళ్ళకం ఎలా ఉందంటే బాల్ మొయలేని స్పైడర్ మ్యాన్ అంట ఎగిరెగిరి బాస్కెట్ బాల్ ఆడాడంట. అట్లుంది చూడండి. ఓకేనండి, అయితే కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మరి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్డ్. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానైతే మరి బై బై, సీ యూ, మీ బర్లిన్ అక్క.